అయిపోయింది వచ్చి? గుర్తులేదు. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? సూపర్, చాలా హ్యాపీగా ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఉన్న మెమరీస్ అన్ని రేస్ అయిపోవడం అంటే హౌ లక్కీ అమ్మాయ్. ఇందాక నాన్న ఎక్కడ తెలిసిపోయింది నాకు రెట్రోగ్రేడ్ అమ్నీషియా అని. హీ లుక్స్ బ్రోకెన్ నౌ, డెడ్ మోర్ దెన్ ఆల్ దిస్. సూర్యాని మర్చిపోతానని ఆలోచన నన్ను చంపేస్తుంది. Try to distract yourself from his thoughts. Yala, impossible. అప్పుడే చెప్పాను సూర్యకి నాకు రెట్రోగ్రేడ్ అమ్నీషియా ఉందని. భయపడి పారిపోతాడనుకున్నాను, కానీ పడేస్తానన్నాడు, పడేశాడు. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, కలిసిన ప్రతిసారి వద్దనుకుంటూనే తిరిగి పేమెంట్ చేశాను. వేరే దారి లేదు, వాడివ్వడు. సర్లే, ఇప్పుడు చెప్పు ఏ స్టేజ్లో ఉన్నాను. హిప్పోకాంపల్ అట్రోఫీ, 40% ఈజ్ ఆల్రెడీ ష్రంక్. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? నీ మెమరీ, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు దాచుకున్న జ్ఞాపకాలన్నీ, చెట్టు మీద వాళ్ళ పక్షులు లాంటి వైశాలి, ఒక చిన్న శబ్దం చాలా వెగిరిపోవడానికి. జస్ట్ ప్రటి సౌండ్. సైంటిఫిక్లీ ఉందో లేదో తెలీదు, బయాలజికలీ ఇక్కడ ఉందో తెలీదు. అదే అందరూ ఉందని ఊహించుకునే మనసు. బట్ బ్రెయిన్, ఇట్ స్టేస్ రైట్ విత్ ఇన్ అస్. బ్రెయిన్కి లాజిక్ కావాలి, కానీ మనసుకి ఫీలింగ్స్. కావాల్సింది దొరికితే ఆనందపడమంటుంది, దొరకకపోతే బాధపడమంటుంది. అది మనసు. మీరు లైఫ్లో ఎలా బతకాలనుకున్నారు, ఇన్ఫ్యాక్ట్ ఎలా బతుకుతున్నారు, ఈ రెండింటికి మధ్య దూరం పెరగకుండా ఉండాలంటే మీకెంత ఇష్టమైన కొన్ని ఒక్కోసారి వదులుకోవడం తెలియాలి. దెన్ యూ విల్ నో హౌ టు రైజ్ లైక్ అ ఫీనిక్స్ ఫ్రమ్ ది యాషెస్. సర్, ఐ హావ్ ఎ క్వశ్చన్ సర్. ప్లీజ్. సర్, ఐఎమ్ మ్యారీడ్ సర్, బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. సో యాజ్ ఐ హావ్ టు కాంప్రమైజ్ ఇన్ మై కెరియర్ సర్. ఇన్ఫ్యాక్ట్ 22 ఇయర్స్ బ్యాక్ నాది సేమ్ సిచ్యువేషన్. ఐ డివోర్స్ పద్మావతి, ఐ ఫాలోడ్ మై డ్రీమ్, హియర్ ఐ యామ్. అంత ఈజీ సార్, కావాలనుకున్న వాళ్ళు వదులుకోవటం. వెల్, కలిసి బతికే అంత కష్టమైతే కాదు. ఐ రియలీ మీన్ ఇట్. మరి నువ్వే జీవితం అనుకున్నప్పుడు కలిసి చివరి వరకు జర్నీ చేయాలి, కానీ మధ్యలో వదిలేయటం మోసం అనిపించలేదా? తప్పు, ఒప్పు, మోసం ఇలాంటి పదాలు డిక్షనరీలో ఉంటాయి, నాట్ హియర్. తనతో కలిసి ఉంటే తనే ఎక్కువ బాధపడేది. That's why freed Padmavati. In fact, she must be happy somewhere. అది మీరు అనుకుంటే సరిపోదు. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళకి అది కష్టమైనా నష్టమైనా చివరి వరకు మీతోనే ఉండాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. అయినా అది మనసుకు సంబంధించిందిలేండి, చెప్పినా మీకు అర్థం కాదు. బికాజ్ యూ నెవర్ హ్యాడ్ ఇట్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఐ డోంట్ హ్యావ్ ఇట్. ఇన్ ఫ్యాక్ట్ Nobody has it. Anduke Padmavati Mohameda cheppesa nannu marchipovani. Anta kashtapadi kalisi undadam avasarama? Anta baru moyala? Moyitan kada baru kadu, baajyata. Problem vachindani madhyalo odlem kada, kudirthe share chesukuntam ledha solve chesukuntam. Aina Mohameda marchipo ani chepte అవతల పరిస్థితి ఏంటి? బతుకుంటానికి ఏ కారణం ఎదుకోవాలో తెలియక
చచ్చిపోతారు. నిన్ను చూస్తుంటే లేని మనసుకి విక్టిమ్ లాగున్నావు. మర్చిపోవడం చాలా ఈజీ. లెర్న్ టు మూవ్ ఆన్. ట్రైన్ యువర్ బ్రెయిన్ యంగ్ మ్యాన్. సింపుల్. మర్చిపోవడం ఇంత ఈజీ అని నాకు తెలీదు. అయినా ఇలా బతుకున్నానంటే చాలా కష్టముంది. ఎందుకంటే మర్చిపోయి హ్యాపీగా ఉంది మీరు, మేం కాదు. అలవాటు చేసుకుంటాం. ఇప్పుడే అర్థమైంది నేను చేసిన తప్పేంటో. నేను అంటే పక్కనే రిజిస్టర్ ఆఫీస్ పెళ్లి చేసుకుందామన్నావు కదా. పెళ్లి చేసుకుందామా? వాట్? నేను నీకోసం రిజిస్టర్ ఆఫీస్లో వెయిట్ చేస్తున్నాను. వస్తావుగా? రిజిస్టర్ ఆఫీస్. చాలా కష్టపడ్డాను కదా. ఐమ్ సారీ. ఇంకా పెట్టను, టైం లేదు. నాకు అన్ని గుర్తున్నా కానీ మన పెళ్లి జరిగిపోవాలి. దా వైషు. అయినా ఇప్పటికిప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చాలా ఫార్మాలిటీ. నేను అన్ని మేనేజ్ చేశాను, నువ్వేం మాట్లాడకు. పేరు కార్తిక్. పూర్తి పేరు సూర్య రావిపాటి. ఇంతకీ కార్తీకా సూర్యనా? సూర్య రావిపాటి. సూర్య. పేరెంట్స్? రావిపాటి పద్మావతి. ఫాదర్ లేరు. ప్లేస్ ఆఫ్ బర్త్? అనంతపూర్ ధర్మావరం. వెల్ డేట్ ఆఫ్ బర్త్? 9/5/1984. పక్కనే రిజిస్టర్ ఆఫీస్, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. రావైషు. ఎవరు బాస్ నువ్వు? మన ఇద్దరికి పెళ్లి ఏంటి? ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నావు? తను మునుపటి వైశాలి కాదు ఇప్పుడు. కనీసం తనకు నువ్వు ఎవరో కూడా గుర్తులేదు సూర్య. వైశాలి సూర్యాని పూర్తిగా మర్చిపోయింది. అంటే నేను ఎదురు పడిన గుర్తుపట్టదుగా. రేపటి నుంచి ఐల్ బి మిస్సెస్ సూర్య. చేతి చేతి కార్తిక్ చూస్తున్నాడు. సూర్య ఇక్కడ ఎవరు లేరు కదా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఓ అని కూడా మర్చిపోయా. రే కార్తిక్, నువ్వు కూడా గుర్తులేదంటరా? ఎవరితో మాట్లాడుతున్నావు సూర్య? అక్కడ ఎవరు లేరే. పక్కనే ఉన్నాడు, కనపడలేదా? ఏంటి? నీ వెనక తిరిగి తిరిగి పిచ్చోడైపోయాడంట. ఓ నీకు రెట్రోగ్రేడ్ కదా. సారీ, నేనే మర్చిపోయా. ఏ నువ్వెందుకు ఏడుస్తున్నావు? ప్రతిరోజు నేను కొత్తగా ప్రేమించాలని చెప్పి పిచ్చోడైంది వాడు కదా. ఏడవలసింది వాడైతే నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడవమాక, చాలా చిరాక్గా ఉంది. గుడ్ అని అనుకుని ప్రేమించా. ఎంతలా అంటే సూర్య చచ్చి కార్తిక్ పుట్టేంతగా ఇంతలా హర్ట్ చేయాలా? నేనేం తప్పు చేశా? ఓ లోకువ, నిన్ను నాకన్నా ఎక్కువగా ప్రేమించా కదా. లోకువ, నీకేం నిషయం తెలియగానే పిచ్చోళ్ళ నమ్మేశా. వద్దు, నాకు జరగాల్సిందే. చాలా తప్పు చేసావు వైషు. సూర్య.
బయటకు ఎంత కోపంగా ఉన్నా లోపల అందరి ఇట్లా ఆనందంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? నీకు రెడ్ ఒకటి లేదని. Let's start. Your med school? What a stupid question. Rabindranath Tagore Medical College. Plus two? Avila Convent. Mari high school? Treasure Vaishu. Tan chadukkuna school peru kuda marchipoyin Surya. గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి. ప్లీజ్ ట్రై. గుర్తులేదు. ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓ ఫర్ ఆరెంజ్, బి ఫర్ ఫోన్, ఎస్ ఫర్ స్టెతోస్కోప్, టి ఫర్ థర్మోమీటర్. కెన్ యూ రిపీట్? ఓ ఫర్ వశు, ఓ ఫర్ ఆరెంజ్, ఎస్ ఫర్ P for. Why should P for? Phone, why should? Phone cheyoddini enni saarlu cheppanu neeku ardham kaleda? Nuvante naaku assalu ishtam ledu. Intala viskinchala vadileyochu kada. Paapam Surya. ఇలా బతకడం కన్నా చచ్చిపోవడం బెటర్ ఆప్షన్ కదా. గ్రాడ్యువల్గా మెమరీ పోతుందని తెలియగానే తను భయపడింది నీ గురించే సూర్య. నిన్ను మర్చిపోతాననే ఆలోచనతో రోజు నరకం అనుభవించింది. తనకే ప్రాబ్లం లేదని నాతో అందరికీ అబద్ధం చెప్పించి నీకు మాత్రమే తను నిజం చెప్పింది సూర్య. వైశాలి నిన్ను మర్చిపోయానని చెప్పింది ఆ రోజుకి అబద్ధమే. కానీ అదే నిజం సూర్య. నన్ను ఎలా అనాథలా వదిలేస్తావో, సూర్య మళ్ళీ కొత్తగా ప్రేమించడం మొదలు పెడతావో నీ ఇష్టం.